ప్రవాహము సకల జనులకు శుభవర్తమానము క్రీస్తు ప్రేమ ప్రవాహము సకల జనులకు శుభవర్తమానము శిక్షను తొలగించును సంపూర్ణ శాంతిని కలిగించును దోష శిక్షను తొలగించును సంపూర్ణ శాంతిని కలిగించును కృపయు క్షేమము అనుగ్రహించును కృపయు క్షేమము అనుగ్రహించును అద్భుత ప్రేమ ప్రవాహము అద్భుత ప్రేమ ప్రవాహము క్రీస్తు ప్రేమ ప్రవాహము సకల జనులకు శుభవర్తమానము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. నా తండ్రి, టీవీ ప్రోగ్రామ్స్ ఈ విధంగా కొనసాగించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తున్న నీ బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభువా, ఈ దినం నా తండ్రి ప్రభువా నాయన, ఏ వాక్యాన్ని మేము ధ్యానించబోచున్నామో ఆ వాక్యము నా తండ్రి మా జీవితాలలో వాగ్దానముగా మారి ప్రభువా తండ్రి కార్యము చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నా తండ్రి ప్రతి హృదయాన్ని మీరు తెరిచి మీరు మాట్లాడి ప్రభువా నాయన వాక్యము ఫలించుటకు వారి జీవితాల్లో మీరు క్రియ చేయమని, ఏ యోగ్యత లేని నన్ను కూడా మీరు బలపరిచి వాడుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక వాగ్దానపూర్వకమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినిపించాలని, అదేవిధంగా నన్ను కూడా బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 30:19 ఒక చక్కటి మాట రాయబడింది, నేను చదువుతాను, మీరు గమనించండి. జనమ, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకు నీవు కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు అంటే, ఆయన నీ మొర వినగానే నిశ్చయముగా నిన్ను కరుణించి ఆ తర్వాత రాయబడింది నీకు ఉత్తరం ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడైనా నజరేయుడైన యేసును మనం కలిగి ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషించండి, గంతులు వేయండి. అటువంటి దేవుణ్ణి మనం రక్షకునిగా కలిగి ఉన్నందుకు మనంత ధన్యులు. ప్రపంచ చరిత్రలో మరొకరు లేరని, ఒక దైవజనుడిగా ఒకప్పుడు ప్రభువుని ఎరుగక ఆ తదుపరి ప్రభువుని ఎరిగి ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, మహిమను గుర్తించి ముందుకు సాగుతున్న నేను ప్రకటిస్తూ ఉన్నాను, సంతోషిస్తున్నాను. మనందరం కలిసి సంతోషిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అడిగితే, నీ మొర నేను నిశ్చయముగా వింటున్నాను, నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నేను నీకు ఉత్తరం ఇస్తాను.
ఎవరితో అంటున్నాడు అంటే జనమా అంటున్నాడు. ఎవరి జనం అంటే మనిషి అనబడిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. నరుడైన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగునుక. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, నీవు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల కారణాల వల్ల మనం కన్నీళ్లు విడుస్తూనే ఉంటాం. కొంతమంది రోగాన్ని బట్టి కన్నీరు విడుస్తాం, కొందరు సమస్యలను బట్టి, రకరకాల అప్పుల బాధలను బట్టి, ఉద్యోగ సమస్యలను బట్టి, భార్యాభర్తల సమస్యలను బట్టి, రకరకాల సమస్యలను బట్టి కన్నీరు విడిచేవాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ కారణం చేత కన్నీరు విడిచినా, ఈరోజు ఆయన అంటున్న మాట, నువ్వు నా మాటలు వింటున్నావు, నా మాటలను వినయ మనస్సుతో ధ్యానం చేస్తున్నావు, నా మాటలు నిజమని నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, ప్రార్థన కూడా చేస్తున్నావు కనుక నీవు ఏ కారణం చేత కన్నీళ్లు విడిచినా నీ కన్నీటిని నేను దూరపరుస్తాను, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని నేను నాట్యంగా మారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. మారుస్తాను అన్న దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు, తుడుస్తాను అన్న దేవుడు ఖచ్చితంగా తుడిచి తీరుతాడు. కారణం ఏంటంటే నజరేయుడైన యేసు నమ్మదగిన వాడు, మాట ఇచ్చాడంటే ఆయన పొరపాటును కూడా తప్పడు. దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం. ఆ ప్రియమైన వర్లారా, మనుషులైతే నేను నీకు సహాయం చేస్తానంటారు, కానీ వాళ్ళు సహాయం చేయరు. నేను నీకు తోడుగా ఉన్నానంటారు, ఎంతకాలం తోడుకుంటారో తెలియదు. ఈరోజున భర్త భార్యలు మేము ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుంటున్నారు పెళ్ళిలో, కానీ ఎంతకాలం కలిసి ఉంటారో అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులు బిడ్డలకు ఎంతకాలం తోడుకుంటారో తెలియదు. ఈరోజున సమాజం బహు భయంకరంగా తయారైంది, ప్రేమలు నశిస్తున్నాయి, అక్రమం విస్తరించిపోతూ ఉంది. పిల్లలు తల్లిదండ్రులకి ఎంతకాలం తోడుకుంటారో, తల్లిదండ్రులని ఎంతకాలం జాగ్రత్తగా చూసుకుంటారో అర్థం కాదు. లక్షల రూపాయలు వారసత్వంగా ఇచ్చిన తల్లిదండ్రులకే అంత అన్నం పెట్టడానికి కూడా ఈ రోజున దిక్కులేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. 1 కోటి రూపాయల ఆస్తిని పంచింది ఒక తల్లి బిడ్డలకి, చివరికి అన్నం పెట్టడానికి ఒక కొడుకు కానీ ఒక కోడలు కానీ ఏ ఒక్కరు కూడా ఆమెకు అన్నం పెట్టడానికి ఇష్టపడలేదు. ఆమెను చూసుకునే దిక్కు లేక ఆమె జీవితాన్ని ముగించిన సంభవాలు నేను నా జీవితంలో ఎంతోమందిని చూశాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరిస్తూ ఉంది, ప్రేమ నశించిపోతూ ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నజరేయుడైన యేసు త్వరగా రమ్మని మనం ప్రార్థన చేద్దాం. ఆయన త్వరగా మేఘాల మీదకి వస్తే మనము మహిమ శరీరం ధరించి ఆయన దగ్గరికి త్వరగా చేరుకోబోతున్నాం. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ఈ భూమి మీద నజరేయుడైన యేసుతో కలిసి మనం పరిపాలించబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. అప్పుడు ఈ చదువుకున్న వాళ్ళే పరిపాలిస్తారు, రాజకీయ నాయకులు పరిపాలిస్తారని ఆలోచన చేయకండి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన విశ్వసించి నమ్మకంగా ఈ భూమి మీద బ్రతికిన చదువు లేని వారైనా, పేదవారైనా, ఎవరైనా ఆయనతో కలిసి పరిపాలించే స్థాయిలో ప్రభు మనల్ని నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. బైబిల్లో మనకు బాగా తెలిసిన విషయం మార్తా మరియా లాజర్ల యొక్క సంభవం మనకు బాగా తెలుసు. ఆ ముగ్గురు ఒక కుటుంబం. వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. వారితో కలిసి విందు చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అందులో మరియా చాలా భక్తి కలిగిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు ఆయన కూర్చున్న దగ్గరే ఆమె కూర్చొని ఆయన మాటలు ఆలకించడానికి ఇష్టపడేదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మార్తా అనేకమైన పనులతో విచారము కలిగి ఉన్నదిగా మనం చూస్తున్నాం. ఎంతసేపు ఆమె పనులతోనే సతమతమైపోయేది, మరియమ్మ గారు అయితే శ్రద్ధగా ఆయన యొక్క వాక్యాన్ని వింటూ శ్రద్ధగా ఉండేది అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక లాజర్ అనేవాళ్ళు, వాళ్ళ తమ్ముడు, ఇక ఆయన మన ప్రభు దగ్గర ఉండి ఆయన వాక్యం విన్నట్టుగా మనం ఎక్కడా గమనించలేదు. కానీ మొత్తం మీద ఒక అద్భుతం ఆ కుటుంబంలో జరిగాక లాజర్ కూడా యేసుతో కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసును చూడటానికి వచ్చిన ప్రజలు అద్భుతం జరిగిన లాజర్ను కూడా చూసి ప్రభువుని కనపరిచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంభవం అంతా మీకు తెలియదని కాదు, కానీ
ఈ చోట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరియా కన్నీరు కార్చింది. అక్కడున్న యూదులందరూ కన్నీరు కార్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచినట్లుగా యోహాను సువార్త 11:35 మనం చూడొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యూదులు కూడా కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. మరియా కన్నీరు విడిచినట్టుగా చూస్తున్నాం, మార్త కూడా కన్నీరు విడిచినట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే, సహోదరుడు కదండి. ఏంటి ఇంతకీ జరిగిందంటే, తమ సహోదరుడైన లాజరు చనిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తమ ఇంట ఉంటే మరణం నిరర్థకం అవుతుంది కనుక నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదనుకొని వాళ్ళు విశ్వసించి, ప్రభు అయిన యేసుక్రీస్తు తమ ఇంట లేడు కనుక వేరే ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్నాడు కనుక కబురు చేశారు, అయ్యా మా తమ్ముడు లాజరు చనిపోయాడు, దయచేసి వచ్చి మా తమ్ముడిని బ్రతికించండి అన్నట్టుగా కబురు చేశాడు. నా ప్రియమైన వర్లారా, యేసుకి ఆ మాట తెలిసిన తర్వాత కూడా కొన్ని దినాలు ఆ ప్రాంతం వైపుకి, ఆ గ్రామం వైపుకి వెళ్లకుండా ప్రభు ఉన్నాడు. అయితే మరియా మార్త తమ తమ్ముడిని ఇంకేం చేయాలో అర్థం కాక సమాధి చేసేశారు. సమాధి చేసేప్పటికీ 4 దినాలు అయిపోయింది అట చనిపోయి కూడా. ఇక డికే అయిపోతుంది ఆ పరిస్థితి, ఆ బాడీ అంతా కూడా. 4 దినాలు అయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. శిష్యులు అన్నారు, ఎందుకే 4 దినాల తర్వాత వెళ్తాం, నువ్వేదో అద్భుతం చేస్తావు, ఆ కుటుంబంలో మరణం లేకుండా చేస్తావు అని వాళ్ళు కబురు చేస్తే, నువ్వు 4 రోజుల తర్వాత శాంతం కుళ్ళిపోయాక, శవం కుళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడికి పోయి నువ్వు నేను చేయగలిగేది ఏముంది, చాలే ఇక్కడే ఉందాం అంటున్నారు శిష్యులు. ప్రభు అంటున్నాడు, 4 రోజులు కానీ 10 రోజులు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సాధ్యం కాని దాన్ని ఆయన సాధ్యం చేయగలడు. మౌనంగా మీరు రండిరా నాతో అన్నట్టుగా శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు. శిష్యుల్ని తీసుకొని వెళ్ళిన వాడు అక్కడికి వెళ్ళినప్పుడు మార్త ఆయన ఎదుర్కొంది, మరియా ఆయన ఇద్దరు ఎదుర్కొన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన వర్లారా, ఆమె అంటుంది, మరియా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అన్నట్లుగా మాట్లాడుతుంది. అక్కడున్న ఆ సమాధి దగ్గర ఉన్న సంభవాన్ని చూసినట్లయితే, యూదులు కన్నీరు కార్చారు, మరియ కన్నీరు కార్చింది, యేసయ్య కూడా కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు తుడవగలిగిన వాడు కన్నీరు కార్చాడు. అందరితో కలిసి తను కూడా ఆ వేదన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ కన్నీరుని నేను తుడుస్తానంటున్నాడు, నీ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తానంటున్నాడు, నువ్వు ఏమాత్రము కన్నీరు విడవలసిన అవసరం లేదు అంటున్నాడు. మరి ఒక పక్కన మరియ కన్నీరు విడుస్తుంది, యూదులు కన్నీరు విడుస్తున్నారు, చనిపోయిన లాజర్ను బట్టి, సమాధి చేయబడిన లాజర్ను బట్టి సృష్టికర్త కూడా కన్నీరు విడుస్తున్నారు ఆ సమయంలో. నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఏ కారణాన్ని బట్టి కన్నీరు విడుస్తున్నా నీ కన్నీటిని తుడవగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు కన్నీరు విడవకుండా కాపాడగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళాడు. అంటున్నాడు, సమాధి రాయి తీమని చెప్తున్నాడు. సమాధి రాయి తీయమంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, 4 రోజులు అయిపోయింది, వాసన కొడుతుంది బాడీ అంతా కూడా, కాబట్టి ఎందుకు సమాధి రాయి తీయమంటావు అన్నట్టుగా ప్రభుతో మాట్లాడుతున్నారు. అక్కడికి సహోదరి అయిన మార్త ఈ విషయాన్ని మాట్లాడుతుంటే ప్రభు అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావన్నాడు. నమ్ము, నమ్ముట నీ వలనైతే ఒక అద్భుతాన్ని ఇక్కడ ఈ స్థలంలో నువ్వు చూడబోతున్నావు అంటున్నాడు. సమాధి రాయి తీశారు, లాజరు బయటికి రమ్మని ప్రభు బిగ్గరగా చెప్పాడు. చనిపోయిన లాజరు, పాతి పెట్టబడి 4 రోజులు అయిపోయిన లాజరు సమాధిలో నుంచి నడిచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చోట మరణం నిరర్థకమై జీవము అక్షయత వెలుగులోనికి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కట్టబడున్న అతని కట్టులన్నీ ఇప్పేశారు. అతన్ని తీసుకొని అతని సహోదరి ఇద్దరు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అదే యోహాను సువార్త 12:2 వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కలిసి విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విందులో లాజరు కూడా ఆ విందులో కూర్చుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు లాజరు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ప్రభు మాటలు పట్టించుకోకుండా ఉన్నాడేమో, కానీ అతని జీవితంలో ఎప్పుడైతే ఒక అద్భుతం జరిగిందో అప్పుడు దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. నా ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆ కుటుంబం కన్నీరు విడుచుట యేసు చూస్తూ ఊరుకోలేదు. వారి కన్నీటిని తుడిచాడు, నాట్యంగా మార్చాడు. మరియా, ఇంక ఎప్పుడూ నువ్వు కన్నీళ్ళు విడవలసిన అవసరం లేదు. ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలనే నేను కోరుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబ జీవితంలో ఒక అద్భుతం చేసిన యేసయ్య మరి నీ జీవితంలో కూడా అద్భుతం చేయడా? తప్పనిసరిగా చేస్తాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవలసిన అవసరం లేదు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ఆయన విధవరాలి కన్నీరు తుడిచిన యేసయ్య, మరియ కన్నీరు తుడిచిన యేసయ్య, యూదుల కన్నీరు తుడిచిన యేసయ్య తన కన్నీళ్ళనే ఒక అద్భుతం ద్వారా ఆ కుటుంబం కొరకు బాధపడి ఆ కన్నీటిని నాట్యంగా మార్చిన యేసయ్య ఈరోజు నీ కన్నీటిని కూడా నాట్యంగా మార్చబోతున్నాడు. విశ్వసించగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. మొరపెట్టగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. నిశ్చయముగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. విశ్వాసంతో నీవు నేను మొరపెట్టగలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. మరొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3-5 వాక్యాలు మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం 3వ వాక్యాన్ని 5వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక సంభవాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం కలిగింది. మహాభక్తి కలిగిన రాజు, దేవుని మందిర కార్యక్రమాలన్నీ క్రమంగా జరిగిస్తున్న రాజు, దేవుడంటే అమితమైన ప్రేమ కలిగిన రాజు, దేవుని కార్యాలు శ్రద్ధగా చేసే రాజు. బైబిల్ అంటుంది, యిర్మీయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, దేవుని కార్యాలని అశ్రద్ధగా చేసేవాడట, శాపగ్రస్తుడట. కానీ ఈ హిజ్కియా రాజు దేవుని కార్యాలని చాలా శ్రద్ధగా చేసిన వ్యక్తి, దేవుని ఎడల చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. కానీ ఒకసారి అతనికి జరిగిన సంభవం ఏంటంటే మరణకరమైన రోగం కలిగిందని 38వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. అప్పుడు ఒక దేవుడు ఒక ప్రవక్తను పంపించి, నీవు మరణమైపోతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియా రాజుతో చెప్పాడు. ఎవరండి, రోగం వస్తేనే కన్నీళ్ళు విడుస్తాం, ఏడుస్తాం. ఇక నువ్వు మరణమైపోతున్నావు అంటే ఎవరైనా దుఃఖం ఆపుకోగలరా? ఎంత భక్తుడైనా, ఎంత రాజైనా, ఎంత మహానుభావుడైనా, ఎంత మేధావైనా, ఎంత సర్వసంగ పరిత్యాగైనా మరణం అవుతున్నావు అంటే కన్నీరు ఎవడూ ఆపుకోలేడు. తన ఇంట మరణాన్ని చూసి కన్నీరు విడవని వాడు అంటూ సాధారణంగా ఎవడు ఉండడు. వాడు ఉన్నాడంటే అంత కఠినుడు ప్రపంచంలో ఉండడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కన్నీరు సర్వసాధారణమైన విషయం. కారణం ఏమిటంటే కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఆ హృదయం ద్రవించిపోతుంది. నీవే చనిపోబోతున్నావు అని హిజ్కియా రాజుకు చెప్తే అతను కన్నీరు విడిచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయం 3వ వాక్యంలో హిజ్కియా కన్నీళ్లు విడుచుచు అని రాసింది. ఇక్కడ ఇతను విడిచిన కన్నీళ్లు దేనికంటే తాను మరణమైపోతున్నాడని విషయాన్ని గమనించి. అక్కడ సహోదరి మరియా, యూదులందరూ కూడా కన్నీరు విడిచింది దేనికంటే వారి యొక్క లాజరు చనిపోయి సమాధి చేయబడ్డందుకు కన్నీరు విడుస్తున్నారు వారు. ఇక్కడ తనకే రోగం వచ్చి ఇక చనిపోతామని ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు ఇతను కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు విడుస్తున్న ఈయన నిరీక్షణ కోల్పోక నిజదేవుడైన యేసు యందు నమ్మిక ఉంచి, నిజదేవుడైన సృష్టికర్త యందు నమ్మకం ఉంచి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏంటి ఆయన చేసిన ప్రార్థన అనంటే, ప్రభువా, నేను నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. నేను నీ వాక్యానుసారంగా జీవించటానికి సిద్ధపడి ముందుకు సాగుతున్నాను. నాలో కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను, నేను బలహీనుడే. కానీ సత్యముతో యథార్థతతో నిన్ను వెంబడించడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేశాను. అయ్యా, ఒక్కసారి మీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను కన్నీళ్లు విడిచేదానికి కారణం ఏంటో మీకు తెలియంది కాదు. నేను మరణం అవుతున్నానని మీరు ప్రవక్త ద్వారా చెప్పారు, నా ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. అయితే నేను మీ కృప కొరకు గోజాడుచున్నాను, మీ కృప కొరకు నేను గోజాడుచున్నాను. అయితే ఏంటి నీ ప్రార్థన అని హిజ్కియా అడిగితే,
ఒకవేళ ఆయన నేను బ్రతకాలని కోరుకుంటున్నానని రాసి అన్నట్లుగా కూడా ఎక్కడ లేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు అనుకూలంగా నేను ప్రవర్తించాను, యథార్థంతో సత్యంతో ప్రవర్తించాను, దయతో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో నా కృప నీకు చూపించమంటావు హిజ్కియా అని అంటే, ఆ మాట హిజ్కియా తన నోటితో చెప్పట్లేదులే కానీ మొత్తం మీద అతని అంతరంగంలో ఏమనుందంటే, ఇంక కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని పనిలో పాల్గొనాలి అనే ఒక ఆశ ఆయనలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ రోగంతో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ కొరతతో, ఏ దరిద్రతతో, ఏ యొక్క ఇబ్బంది నిన్ను కన్నీటికి కారణమవుతూ ఉందో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకటే ఒక ప్రార్థన చేయి మోకరించి, ప్రభువా నీవు కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ ఇబ్బంది నుంచి నన్ను తప్పించు, ఈ సమస్య నుంచి నన్ను తప్పించు, ఈ అవమానం నుండి, ఈ నింద నుండి నన్ను తప్పించు, ఈ రోగము నుండి తప్పించి నన్ను స్వస్థపరచు. ఇదిగో నేను నీ మహిమార్థమై ప్రతి క్షణము నీ కొరకు బతుకుతా ప్రభువ, ఇక జీవించే జీవితం నా కొరకు, నా కుటుంబం కొరకు కాదు, నీ కొరకు మాత్రమే జీవిస్తా, నీ మహిమ కొరకే జీవిస్తా, బ్రతికినా చనిపోయినా నీ కొరకే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నిన్ను వెంబడిస్తాను, నీ యొక్క పరిచర్యలో పాల్గొంటాను, నీ నామాన్ని ఘనపరుస్తాను. నీ పరిచర్యలో పాల్గొంటానంటే అందరూ సేవకులు అయిపోవాలని, సజ్జ తగిలించుకొని తిరగాలని నేను చెప్పటల్లా. నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ నువ్వు ప్రభువును చూపించగలిగే సాక్ష్యంతో నువ్వు బతకగలిగితే చాలు. నువ్వు పనిచేసే ఆఫీసులో ఒకప్పుడు ఇతని ప్రవర్తన వేరుగా ఉంది, ఇప్పుడు ఇతని ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఈ రోగం వచ్చి తగ్గిపోయాక, ఏంటి ఇతనిలో వచ్చిన మార్పు కారణం? ప్రభు ఇతనిలో ఈ మార్పు కలగజేశాడు. నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభువును మహిమపరచాలా. హిందువులు, మహమ్మదీయులు అందరూ కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, నామకార్థ క్రైస్తవులు కూడా ప్రభు ఇలాంటి అద్భుతాలు చేస్తాడా అని విశ్వసించి ప్రభువుని హత్తుకోగలగాలి. అటువంటి సాక్ష్యం నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ ప్రయాణంలో, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు గనక అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే ప్రభు నామం నీ ద్వారా ఘనపరచబడుతుంది. ఒకే ఒక ప్రార్థన, ఈ రోజున నీ కన్నీరు తొడవబడాలంటే సహోదరి సహోదరుడా, నీ యొక్క కన్నీరు నాట్యంగా మార్చబడాలంటే, ఇక నీవు కన్నీరు విడవలసిన అవసరం లేదు అనే ఒక దీనిలోకి నీవు రావాలంటే, ఒక ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే, ఈ క్షణమే మోకరించి, ప్రభువా ఇదిగో హిజ్కియా యొక్క కన్నీటిని ఆలకించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నువ్వు పొడిగించావు కదా, ఇదిగో నా కన్నీటిని కూడా నువ్వు చూసి, నా ప్రార్థన ఆలకించి, నన్ను స్వస్థపరచు, నా సమస్య నుంచి తొలగించు, తప్పించు, నా కొరత తీర్చు, నా దరిద్రత నుంచి నన్ను విడిపించు, ఇదిగో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించి నన్ను స్వతంత్రునిగా చేయి, సహాయం చేయి. నేను నమ్మకంగా బతుకుతాను, నీ కొరకే బతుకుతాను, ఎక్కడ నిలబడ్డా నీ సాక్షిగా నేను బ్రతుకుతానని తీర్మానం చేయి. దేవుడు అద్భుతమైన కార్యం ఈరోజు నీకు చేయబోతున్నాడు. హిజ్కియా జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? 5వ వాక్యంలో హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నీవు నేను కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, 15 ఏళ్ళు నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. గత సంవత్సరంలో నా భార్యకి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది, ఇక చనిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో, ఆమెకి ఆధారం లేని పరిస్థితుల్లో, ఆమె ఒక రకంగా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు ఆమెను బలపరిచి ఒక చక్కటి ప్రార్థన చేసుకునే కృప అనుగ్రహించాడు. రేపు సర్జరీ అనగా ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేసింది, ప్రభువా నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, నీ సాక్షిగా బ్రతుకుతానని ప్రార్థన చేసింది. దేవుడు హిజ్కియాకు చేసిన వాగ్దానాన్ని నా భార్యకు చేశాడు, ఇంకా నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్కాలం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని నేను నా భార్య నమ్మాం. ఇంకా దేనికి కంగారు పట్టలేదు. ఒకవేళ ఏదన్నా చెకప్స్ చేయించుకోవాలంటే కూడా పెద్దగా కంగారు పట్టల, ఆ వెళ్దాంలే అన్నట్టుగా. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఇచ్చానన్న వాడు తప్పనిసరిగా ఇచ్చి తీరతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. హిజ్కియాకి ప్రభు ఆయుష్కాలం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అదే 38వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా జీవిత దినములనియు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించదును అన్నాడు. హిజ్కియా నీకు ఆయుష్కాలం ఇస్తాను, బ్రతికి ఏం చేస్తావయ్యా అని అంటే, రాజరికం ఒక్కటే చేస్తావా అంటే, నేను రాజరికం చేస్తాను, నీకు మహిమకరంగా జీవిస్తాను, నీ మందిరంలో నేను
తంతి వాద్యములు వాయించే వాడిగా నేను ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవిక కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదని ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. మరొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇది మీకు అందరికి బాగా తెలిసిన విషయమే. లూకాసు వార్త 22:56-59 వాక్యాలు మనం గమనిస్తే ఇక్కడ మనం పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించగలం. ఈ చోట పేతురు గారు కూడా సంతాపపడి కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క సంతాపానికి కన్నీటికి కారణం ఏంటంటే తాను చేసిన పాపం విషయమే కార్చిన కన్నీరు, తాను చెప్పిన అబద్ధం విషయమే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తాను ఎరగనని తాను చెప్పిన అబద్ధం విషయమై పేతురు గారు కన్నీరు కార్చినట్టుగా చూస్తున్నాం. ఒకవేళ ఈరోజున సహోదరి సహోదరుడా, ఒకవేళ ఏదైనా పాపంలో అవిధేయతలో దేవునికి విరుద్ధమైన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో ఇప్పటికే నువ్వు చేస్తున్నావేమో, ఈరోజు కూడా ఆ అవిధేయతలో ఉన్నావేమో, ఆ అవిధేయతను బట్టి నువ్వు వచ్చిన ఆ వేదన, ఆ శాపం, ఆ అసమాధానం, ఆ భయంకరమైన కుటుంబ వ్యవస్థ పరిస్థితులు, అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగేవాడిని, ఎంత అబద్ధికుడినైనా క్షమించగలిగేవాడిని, ఎంత మోసగాడినైనా క్షమించగలిగేవాడిని, గజ దొంగలను సైతం మార్చి నా సేవకులుగా మార్చుకున్నవాడిని నేనున్నాను. నా పేరు నజరేయుడని యేసు. నేను క్షమించడు కొరకే పుట్టినవాడిని, కనికరించడు కొరకే పుట్టినవాడిని, మీ కొరకే సెలవులో రక్తాన్ని చెందించిన వాడిని. కనుక ఈరోజున అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు మోకరించు, నీవు చేసిన మోసాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, అవిధేయతను బట్టి పశ్చాత్తాపడు, కన్నీరు విడు. పేతురు సంతాపపడి కన్నీరు విడిచినట్లుగా నీవు కూడా సంతాపపడి కన్నీరు విడిచినట్లయితే పేతుర్ని స్వస్థపరిచిన యేసు, పేతురు యొక్క మనస్సును మార్చి ఆ తర్వాత మరల తిరిగి పరిశుద్ధాత్మతో అభిషేకించి అపొస్తల కార్యాలు 4:20 ప్రభు కొరకు నేను చావటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎంత పిరికివాడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం పొంది అంటున్నాడు నేను ప్రభు కొరకు చావనైనా చస్తాను అంటున్నాడు. చివరికి ఆయన తలకిందులుగా సిలువ వేయమని చెప్పి ప్రభు కొరకు సిలువ వేయబట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకే ఒక తీర్మానం, ప్రభువా నిన్ను ఎరగిన నేను అబద్ధమాడాను, నన్ను క్షమించు. పాపం విషయమే పశ్చాత్తాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-9 వాక్యాల్లో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు క్షమిస్తాడు, పాపానికి కారణమైన కన్నీటిని తుడుస్తాడు, శాపాన్ని తొలగిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పేతురుని ఆ తదుపరి ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. నజరేయుడైన యేసు నామంలో లెమ్మంటే కుంటివాడు లేచాడు. పేతురు యొక్క మాట ఆ కుంటివాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, కన్నీరు విడుస్తున్నావా? వేదనతో కన్నీరు విడుస్తున్నావా? పాపం వల్ల నీ జీవితంలో కన్నీరు కలిగిందా? రోగం వల్ల కన్నీరు కలిగిందా? కుటుంబస్తుల జీవితాలను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ప్రభు అంటున్నాను నీ కన్నీరు నేను తుడుస్తా. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నీకు స్తోత్రాలు. ఏ కారణాన్ని బట్టి నీ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి మీరు గమనించిన దేవుడు గనక పరిశుద్ధాత్ముడా, వారి కన్నీటిని నాట్యముగా మీరు మార్చండి. ఇక మీదట వారు కన్నీరు విడవకుండా మీరు సహాయం చేయమని ప్రభు, ఆ కన్నీరు తొలగే మార్గాన్ని మీరు బోధించినందుకు వందనాలు. ఆ ప్రకారంగా మోకరించి పశ్చాత్తాపడి కన్నీటి నుంచి విడిపించబడి ప్రభు దుఃఖము నుంచి విడిపించబడి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించబడే భాగ్యం నీ ప్రియబిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.